శాసనమండలి సభ్యులు, రాష్ట్ర పంచాయతీరాజ్ సంఘ అధ్యక్షులు అయినటువంటి పెద్దలు శ్రీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షులు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు గారికి, నేడు సర్పంచుల సమర సంఘాల వారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తెలుగు జాతి ముద్దుబిడ్డ మానీలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్రంలోనేటువంటి సర్పంచ్ అందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటాను సార్. అయ్యా, 2001వ సంవత్సరంలో మేము ప్రజల చేత ప్రత్యక్షంగా ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి సర్పంచులు సార్. మేము అనుకున్నాము సార్, మేము సర్పంచులం అయితే ఏదైతే గాంధీజీ కాళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మేము మా పుట్టిపెరిగిన గ్రామంలో మేము గ్రామ ప్రజలకి మౌలిక ప్రాథమిక సౌకర్యమైనటువంటి త్రాగునీరు, రోడ్లు, డ్రైన్లు, మరి శానిటేషన్ లాంటి సౌకర్యాలు కల్పించవచ్చని చెప్పి ఎన్నో ఆశలతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మేము సర్పంచులుగా గెలవడం జరిగింది సార్. మేము అనుకున్నాం సార్, 2014 నుండి 2019 వరకు చంద్రబాబు గారి టైంలో అప్పుడు సర్పంచులు గ్రామంలో సీసీ రోడ్లు వేశారు, గ్రామంలో వీధి కాలువలు కట్టారు, గ్రామంలో అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేశారని చెప్పేసి, అలాగే ఉంటుందని చెప్పేసి మేము సర్పంచులు అయ్యాము సార్. అయితే సార్, మేము సర్పంచులు అయిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో గొప్పగా సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు. తీసుకొచ్చి మా సర్పంచుల మీద మమ్మల్ని మాకున్న అధికారాలని వాలంటీర్లు కట్టబెట్టి, మేము ఇంకా గ్రామంలో పెన్షన్లు ఇచ్చే అధికారం సర్పంచ్కు ఉండేది, సంక్షేమ పథకాలు అందించే ప్రతి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇల్లు పథకం కానీ అలాగే అన్ని సంక్షేమ పథకాలు కూడా గ్రామ సర్పంచ్ సంతకంతోనే జరిగేవి సార్. అటువంటి గ్రామ సర్పంచ్ అంటే గ్రామంలో ప్రథమ పౌరులు, అటువంటి ప్రథమ పౌరులు సార్ ఇవాళ ఉనికిని కోల్పోయాం. మరి మాకు నిధులు లేక గ్రామాల్లో పనిచేయాలంటే నిధులు ఉండాలి సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన నిధులు ఒక రూపాయి కూడా ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి 15వ 16వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వకుండా దొంగదారిన రాత్రి పంచాయతీ ఖాతాలు ఖాళీ చేసిన కర్త ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చెప్పిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం సార్. అయ్యా, మేము అధికార పార్టీలో ఉండి ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఏమయ్యా సర్పంచ్ రోడ్డు ఇవేమి, ఏమయ్యా సర్పంచ్ వీధి కాలువ కట్టవేమి, ఏమయ్యా సర్పంచ్ వీధి కొలవు ఏంటంటే డబ్బులు లేవంటే అధికార పార్టీలో ఉండి ఇలా చెప్పడానికి సిగ్గు లేదని చెప్పేసి జనమామలు అడుగుతుంటే జనానికి సిగ్గుపడి ముఖం చాటేసుకొని గ్రామాల్లో తిరిగే పరిస్థితి వచ్చింది సార్. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్రంలో సర్పంచులారా, మెజారిటీ సర్పంచులు నాలా వైసీపీ కండువా వేసుకొని సర్పంచులకు ఎగిరిశారు సార్. సుమారు 95% సర్పంచులు వైసీపీ అధికార పార్టీలో ఉన్నాం సార్. మేము మరి ఈ 5 సంవత్సరాల్లో రకరకాల భిక్షాటనలు చేసి, రకరకాల ధర్నాలు, రాస్తారోకలు చేసి ఈ ముఖ్యమంత్రి గారు చలనం వస్తుంది, పంచాయతీలు నిలుస్తారని చూసాం సార్. అయినప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి ఎక్కడా కూడా చలనం లేదు, గ్రామ పంచాయతీ అంటే ఊసి లేదు, సర్పంచ్ అంటే ఊసి లేదు అని చెప్పి ఆయన తెచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అంటారు తప్ప ఈ గ్రామ సర్పంచ్ అని కానీ, గ్రామ పంచాయతీ అని కానీ, గ్రామ ఎంపీటీసీ అని కానీ, జెడ్పీటీసీ అని కానీ, జిల్లా బోర్డు చైర్మన్ అని కానీ, మండల పరిషత్ అని చెప్పి ఎక్కడ ఒక్కరోజు కూడా ఈ ముఖ్యమంత్రి ఉంటాడు వెంటలేదు సార్. అటువంటిది సార్, మేము గ్రామంలో సర్పంచులుగా ఉరుకు కోల్పోయాం, గ్రామాలు అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ పార్టీలో ఉండి మేము మరి ఈ కొండువ చూపించి అధికారంలోకి వచ్చాం, మాకు సిగ్గుగా ఉంది సార్, ఈ కొండువాను ఉంచాలా ముఖ్యమంత్రి గారు, మీలో చలనం రావట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉన్నాం, సమయమైంది సర్పంచులారా, మన తడాక ఈ ముఖ్యమంత్రి గారు చూపించాలి, ఎవరైనా చెప్పండి, మన తడాక ఈ ముఖ్యమంత్రి గారు చూపించాలి. సర్పంచులారా, రేపు రాబోయే ఎన్నికల్లో మనకు ఎవరైతే నిధులు ఇస్తారో, మన గ్రామాలు ఎవరైతే బాగు చేస్తారో, మన గ్రామంలో సగరంగా సర్పంచుని కాళ్ళ దగ్గర చూపించుకోవాలంటే రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి 2014లో పెద్ద ఎత్తున ఆయన రోడ్లు, డ్రైన్లు, మరి గ్రామాలని సస్యలను శ్యామలం చేస్తూ అభివృద్ధి చేశారు.
మరి గ్రామాలను బంగారు బాట వేసినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో అయ్యా ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, మరి మీ కాబోయే ముఖ్యమంత్రి గారు, ఎందుకంటానంటే ప్రజల గాలి మీ వైపు మళ్ళింది. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఎవరు చెప్పిన వెళ్ళు, ముఖ్యంగా గ్రామాలు ఈ దేశాన్ని పట్టుకోమలు, గ్రామాల్లో ఓట్లతోనే ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ప్రభుత్వాలు నిలబెడుతున్నారు. కాబట్టి గ్రామీణ పౌరులారు ఆలోచించండి, మీరు మాకు ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మా నిధులు దొంగలించుకుపోయారు, మేము డబ్బులు లేక ఎలా అభివృద్ధి చేయమంటారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైసీపీ సర్పంచులారా, వైసీపీ ఎంపీటీసీలారా, వైసీపీ చట్టపించలేరా, నా మాట వినండి. మనం సగరంగా తలకతో తిరగాలంటే, మనం సర్పంచులుగా ఎంపీటీసీలుగా గౌరవం దక్కాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి. మరి ఏదైతే నిరంకుశుడు నిరంకుశ ముఖ్యమంత్రి, మరి రాజ్యాంగం అంటే విలువ లేదు, చట్టం అంటే విలువ లేదు, మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎందుకు ఎన్నికలు పెట్టాడు? మనకి ఎన్నికలు పెట్టి గ్రామీణ ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో వైసీపీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు తగిన బుద్ధి చెప్పి మనమేంటో మరి ఎందుకు బుద్ధి చెప్పి మనకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే మన గ్రామాల బాగు కోసం గతంలో పనిచేశారో, మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున ఒక సర్పంచును వేడుకుంటాం సార్. అయ్యా ఇటువంటి నిరంకుశ ముఖ్యమంత్రి మా గ్రామాలను సర్వనాశం చేశారు, మాకు నిధులు లేక మమ్మల్ని ఉత్సవ విగ్రహాలు చేశారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఈ వైఎస్ఆర్ పార్టీకి రాబో రోజుల్లో సర్పంచ్ అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతూ మా గ్రామాలకి పూర్వవైభవం తీసుకొచ్చి మాకు నిధులు అధికారాలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు కోరుకుంటూ, అయ్యా వైసీపీ సర్పంచులారా, నాకైతే సిగ్గుగా ఉంది, మరి ఈ కండువాని ఈ రోజు తీసేసి ప్రజల కోసం ఈ ముఖ్యమంత్రికి యుద్ధం చేస్తారని చెప్పేసి తెలియజేసుకున్నాం. నాకు ఈ అవకాశం వచ్చిన రాజ్యం